హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మేము ప్రజెంట్ మనం వచ్చేసి దుర్గం చిరు దగ్గర ఉన్నాను అనమాట ప్రజెంట్ ఇక్కడ చూసినట్టు ఇంత ముందు గుడిసెలు ఉండే ఏరియాలో పది సంవత్సరాల నుంచి గుడిసెలు నడుపుకుంటున్నారు అనమాట ఇక్కడ అన్ని తీసేయడం జరిగింది ఏంటి అసలు ఇది గవర్నమెంట్ ప్లేస్ ఏం ప్లేస్ వాళ్ళతో మాట తెలుసుకుందాం మరి నమస్తే అమ్మా నమస్తే ఎప్పుడు నుంచి చేసుకున్నారు గుడిసెలు ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ప్లేస్ మీ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ ఏమైనా చెప్పి తీసేసారు అన్ఎక్స్పెక్టెడ్ తీసేసారు మాకు ఏది చెప్పలేదు సార్ వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళని మమ్మల్ని కలిపి లోపలి అని చెప్పారు స్టాల్స్ ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు నలభై రోజుల నుంచి చూసాము చెప్పారు స్టాల్స్ చెప్పారు నలభై రోజులు చూసాము నిన్న సాయంత్రం వచ్చి మొత్తం ఈ ఫెన్సింగ్ కట్టిన మొత్తం వాతారు మాకు భయం వేసి మీరు నిరసన చెప్పడం కూడా టెంట్ వేసుకున్నాం ఇక్కడ కూర్చున్నాం పోలీసులు వచ్చి మీరు ఇక్కడ కూర్చోవద్దు స్టేషన్ పదండి అంటున్నారు అది పది సంవత్సరాలు చేసేటప్పుడు అప్పుడకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఏం అనుకుంటున్నారు అసలు ఏం కడతారా నిన్నది ఎవరికి ఎవరికి ఇచ్చామని చెప్పారు సార్ వచ్చి నిన్న సైబర్ ట్రవర్గా ఎవరికి ఇచ్చారని చెప్పారు నేను వచ్చి ఎవరికి ఇచ్చినా సార్ లేదు లేదు మాకు మా హక్కు ఇచ్చినా మేము ఇక్కడేమి ఇండ్లు కట్టుకోవట్లే ఆఫీసులు కట్టట్లే మేము స్థిరంగా ఉండట్లేదు మేము ఏదో పుట్టగొడి కోసం జీవనోపాధి అమ్ముకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఇంకోటి వెనక చెరువు ఉంది అది దుర్గం చెరువు అది ఎఫ్డిలో ఎఫ్డిఎల్ కింద వస్తుంది వాస్తవానికి అయితే సరే ఎంతవరకు ప్లేస్ వస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఏం కట్టడానికైతే లేదుగా గవర్నమెంట్ ప్లేసే ఏ కాదనట్లేదు గవర్నమెంట్ ప్లేస్లో ప్రజలకు హక్కు లేదా ప్రజలు ఏదైనా జీవనోపాధి చేసుకోవడానికి హక్కు లేదా గవర్నమెంట్ ప్లేస్ అంటే గవర్నమెంట్ ప్లేస్ ఇంతవరకు ఎకరాల ఎకరాలు ఉన్న భూములని అమ్ముకోవడానికి హక్కు ఉంది కానీ మాలాంటి వాళ్ళని బతకడానికి హక్కు లేదా మేము పని చేసుకొని బతకడానికి హక్కు లేదా అదే మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం సార్ స్పందించాలి ఇగో పోలీసు వాళ్ళు అందరు వస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము ఇక్కడ స్ప నిరసన చేద్దామని అనుకున్నాము కానీ పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళేమో జీ టీఎస్ఐఏసీ వాళ్ళు కన్ చేయడానికి కన్ చేసినాక మేము లోపలికి వెళ్ళి వెళ్తాం సార్ ఇప్పుడు రోడ్డు మీద పెడితే ఈ రోజు కాకుండా రేపైనా సరే ఫుట్పాత్ మీద పెడితే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం కాకుండా చేసుకుంటాం అంటున్నాం కదా సైడ్కే పెట్టుకుంటున్నాం జంగల్లో పెడుతున్నాం కదా మేము మేమైతే ఇక్కడ రోడ్డు మీద పెడతాము రోడ్డు మీద ఇది చేస్తాం అని అన్నట్లే కదా గవర్నమెంట్కి ఎలాంటి నుక్సాన్ కాకుండా గవర్నమెంట్కి మా వల్ల ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలనే చూస్తున్నాం కదా మా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా చెప్పండి ఇంకొకటి ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక కంపెనీ ఉంది కదా ఈ ప్రతి కంపెనీ వాళ్ళలో చేసే సపోర్ట్ వెండర్స్ ఉన్నారు వాళ్ళందరికీ మేము వాళ్ళ స్తోమత తగ్గట్టు తినడానికి తాగడానికి మా దగ్గర ఫుడ్ దొరుకుతుంది వాళ్ళు క్యాంటీన్లో పెట్టి అంత స్తోమత వాళ్ళకు ఉండదు వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల జీతగాలు ఉంటారు వాళ్ళు క్యాంటీన్లో తినాలంటే అంత కాస్ట్లు పెట్టి తినగలుగుతారా వాళ్ళు వచ్చే కాసేపు టీ తాగడానికి కాసేపు ఫుడ్ కడుపు నింపుకొని పోవడానికి మా లాంటి షాపులు మనకు వస్తున్నాయి మాకు జీవనోపాధి కలుగుతుంది వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళకి అవసరము మాకు మా అవసరాలు మాకు తీరుతున్నాయి వాళ్ళ అవసరాలు వాళ్ళకి తీరుతున్నాయి మీకు మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరి ఆస్తులు అలాంటి ఇబ్బందులు అది ప్రభుత్వం జగత్ ఇబ్బందులు పెడుతున్నారు ప్లేసెస్ చేసుకొని ఎఫ్టిఎస్ లో తీసుకుని ఉన్నారు సార్ గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదు అనడానికి లేదు సార్ గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో టిఎఫ్ లో మీటింగ్ ఉంది ఇంటర్నేషనల్ నుండి వస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు కూడా ఫుట్పాత్ మీద ఉన్న షాపులన్నీ లనేది తీశారు సార్ ఇప్పుడు ఇండియాలో పేదోడి గుడిసె కనపడద్దని అంటున్నారు కానీ పేదోళ్ళు లేకుండా చేయాలని గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుందా ఆ పేదోళ్ళు ఎంతో మంది ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు అడుగు తినేటోళ్ళు ఉన్నారు వాళ్ళకేమన్నా న్యాయం చేస్తున్నారా కూడా రెండు వేల ఇరవై రెండులో తీసేసి ఆ ఫుట్పాత్ మీద గుడిసెలు ఉండద్దని తీసుకొచ్చి ఇందులో వేశారు ఇప్పుడు నుంచి తీసారు ఆ గవర్నమెంట్ ఏం న్యాయం చేసింది ఈ గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తుంది ఈ గవర్నమెంట్ వరకు చేరాలని మేము ఈ నిరసన చేస్తున్నాం సార్ ఆ సీఎం గారు స్పందించాలని మేము ఈ నిరసన చేస్తున్నాం మాకు న్యాయం జరగాలి సార్ స్టాల్స్ ఎక్కడ ఇస్తానే ఇవ్వలేదు వాళ్లే వేశారు మా స్టాల్స్ తీసుకొచ్చి వేసింది వాళ్లే ఫుట్పాత్ మీద లైన్ ఫుట్ ఫుట్పాత్ మీద ఉన్న స్టాల్స్ అన్ని తీసుకొచ్చింది ఇందులో ఆ ఇందులో పెట్టుకున్నాం పెట్టుకున్నాక వద్దు అనలేదు ఎందుకు వచ్చారని కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే వేశారు సరే ఎక్కడో ఒక వేసారు ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాము మేమేదో మా బాధలు మేము పడుతున్నాం ఇప్పుడు అర్ధాంతరంగా ఏం సమాధానం చెప్పకుండా సమయం కూడా ఇవ్వకుండా మొత్తం తీసి కూల్ చేయరు అంటున్నారు పదంపండి మీరు రిజిస్టర్ చేయొద్దు మిమ్మల్ని స్టేషన్ స్టేషన్ పదండి మీరు ఇక్కడ అంటే స్టేషన్ టెంట్లు కూడా పీకిచ్చారు కదా తప్పు చేసామని వెళ్ళాలి సార్ స్టేషన్కి వెళ్ళడానికి కారణాలు ఉండాలి కదా సార్ మేమైనా తప్పు చేసామా మేము ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టామా ఇంకోటి వీళ్ళు కడుతున్నారు కంచె కట్టినాక మేము లోపల పోవడానికి అవకాశం ఉందా కట్టినాక సార్ అవకాశం లేదు ఈ ఫుట్ పాత్ మీద పెడతాం రేపు ట్రాఫిక్ ప్రాబ్లం కాదు అని ఏమైనా గ్యారంటీ ఉందా ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది పబ్లిక్ పెరుగుతుంటారు అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు కూడా మా గుర్షాలు తీసి బయటేస్తారు కదా అప్పుడు ఏంటి మా పరిస్థితి లేకపోతే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతున్నాయా పదికి ఎవరో ఒక పని చేసుకుంటున్నారు అలాంటి పని మేము ఇది చేసుకుంటున్నాము మేము ఇబ్బంది పెట్టట్లే కదా మీకు ఎలాంటి నాయం మా گاవాల మా మేము చేసుకుంటాం అంతే ఎవరికి ఎవర్కి ఇచ్చేశారు కన్స్ట్రక్షన్ కి ఇస్తానని చెప్పారు మరి మీకు ఎలాంటి లో కట్టొద్దని హైడ్రా హైడ్ర ఉంది ఈ చెరులుల కట్టేది ఎవరు సార్ మాలాంటి వాళ్ళకి ఇస్తే నష్టం ఏంది वन जस्टिस वी वन जस्टिस कावली कावली माशा अल्लाह कावली कावली माशा अल्लाह कावली 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 माशा अल्लाह कावली 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 माशा अल्लाह कावली न्यायम जरगलली जरगलली न्यायम जरगलली न्यायम जरगलली जरगलली न्यायम जरगलली न्यायम जरगलली 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 न्यायम जरगलली जरगलली वी वन जस्टिस वी वन जस्टिस वी वन

మేము ఇప్పుడు ఇయర్స్ నుంచి చికెన్ ఉన్నాం టెన్ ఇయర్స్ చికెన్ ఉన్నాం మేము స్థానికులం లోకల్ మాకు ఉన్న ఎమ్మెల్యే గారు వేసుకోమని చెప్పినప్పుడు ఎలక్షన్ టైప్ వేసుకున్నాం వేసుకున్నాం జీవనోపాధి బాగానే వేసినాం మేము అంతా మంచినే కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు టీఎస్ఏసీ వాళ్ళు వచ్చేసి పోలీసు ట్రాఫిక్ బృందాన్ని తీసుకొచ్చి లోపలి తీసి ట్రాఫిక్ వాళ్ళకి సంబంధం లేదు ఇది ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ రాలే ఆ రోజు ట్రాఫిక్ వాళ్ళు టీఎస్ఐసారు ఎప్పుడు తీసేసారు ఈ గుడిసెలు అన్ని ఎన్ని రోజుల క్రితం వన్ మంత్ అవుతుంది ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది మంత్ మీరు ఇప్పుడు చేస్తున్నారు మీరు వాళ్ళు కింది నుంచి కుమార్ అంటే వాళ్ళని తీస్తాం తీస్తాం అంటున్నారు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం మేము అరికెప్పుడు గాంధీ దగ్గరికి ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే స్పందించలేదు వాళ్ళు ఎమ్మెల్యే గారే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిరు మా గురించి వెళ్ళిర్రు మేము ఓట్లు వేసి గెలిపించిన దానికి వెళ్ళిర్రు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఈ వారం చెప్తాం మళ్ళవారం చెప్తాం అనేసిస్తే మంచితనంగా మాట్లాడొచ్చిండు మంచితనం ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వెళ్ళొచ్చు కూడా నిలవుతుంది నెల రోజుల నుంచి ఈ వారం ఆ వారం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తామంటే ఇదంతా తోడి మట్టి తరలిస్తారు ఈ మట్టి మేము వంద లోడ్లు డంప్ మేము పోయించుకున్నాము ఒక ఆరు వేల రూపాయలు లోడ్ లెక్క పోయించుకున్నాం ఆ సిమెంట్ ఆ తోడిన సిమెంట్ మొత్తము ఆ సిమెంట్ మేము వేసుకుంది ఈ మీద లేకుండా ఇక్కడ స్టాల్ అని చెప్పారు మీకు ఇస్తామన్నారు కుమార్ అంటే వాళ్ళని తీస్తామన్నారు కుమార్ అంటే వాళ్ళు ఎంత అక్కడ ఎంత వాళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు అనేది మీరు చూస్తున్నదే చూసిపోతుందే మేము ఎవరికి అడ్డులేము ఇక్కడ మేము ఎవరికి అడ్డలేము మేము ఈ ఒక ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టలే తీసేస్తారు అడ్డు నోళ్ళని ఎందుకు తీసేయట్లే అడ్డునోళ్ళ ఇప్పుడు ఇప్పటికీ చెప్తారు వాళ్ళకి స్టే ఉంది అంటారు మాకు స్టే వచ్చింది మేము హైకోర్టు స్టే తెచ్చుకున్నాం మేము హైకోర్టు స్టే తెచ్చుకొని ఇప్పుడు మేము బిజినెస్ చేసుకుంటుంటే బిజినెస్ కూడా చేస్తలే ఇప్పుడు కోర్టు ని ధిక్కరిస్తారు వీళ్ళు కోర్టా మీకు అధికారం ఎవరు చేయడానికి కోర్టు వాళ్ళు ఏమంటున్నారు అంటే కోర్టా కోర్టు ఏమి ఇచ్చింది మీకు ఏమి ఉండదు కోర్టు గీటు ఏముండదు అని మాట్లాడుతున్నారు హైకోర్టు అది నార్మల్ చిన్న చిన్న కోర్టులు కాదు హైకోర్టు ని ధిక్కరిస్తున్నారు వీళ్ళు ఈ ఇప్పుడు టిఎస్ఏస మధ్యసార్ అని చెప్పి వీళ్ళ బృందాన్ని పంపించి అటాక్ చేపిస్తున్నారు అటాక్ చేపిస్తున్నారు వాళ్ళు రాట్లు తీసుకుని మల్లారెడ్డి అని చెప్పి కాంట్రాక్టర్ ఉన్నాడు వాళ్ళకి ఏమైనా రివర్స్ కొట్టడం రాలేదు వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ వెళ్ళిపోయికే ఇండదు ఫినిషింగ్ చేస్తాం మేము మేము అన్నా కోర్టులో ఉంది ఫినిషింగ్ చేయొద్దు పదమూడు తారీఖు రోజు మాకు జడ్జి గారు మాకు స్టేట్మెంట్ ఇస్తా అన్నారు మేము తెచ్చుకుంటాం మేము వేసుకుంటాం మరి కుమార్ అంటే కుమార్ అంటలకు ఎందుకు ఇస్తున్నారు

ఈ మధుసార్ మల్లారెడ్డి ట్రాఫిక్ వాళ్ళని తీసుకొచ్చి అది ల్యాండ్ ఆర్డర్ లో బాగుండు ట్రాఫిక్ వాళ్ళని తీసుకొచ్చి చేసిరు ఎందుకోసం చేస్తున్నారు అర్థమవుతాడు మల్లారెడ్డి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇలా కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తే అది పెద్ద మాట అయితే ఇప్పుడు కుమార్ అంటే తీసేస్తావు అసలు ఫుట్ పాత్ మీద ఏం లేకుండా ఇక్కడ పెడతా అని చెప్పారు కదా ఈ ఖాళీ చేసి ఎవరిని పెట్టద్దని చెబుతున్నారు మరి అక్కడ ఎందుకు ఉంచారు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అసలు ఇప్పుడు రెండు నెలల నుంచి వాళ్ళని అక్కడనే ఉంచారు వాళ్ళు ముందరి నుంచి ఉన్నారు మేము కూడా నుంచి ఉన్నాం మేము ఇక్కడ పుట్టి పెరిగి మేము ఎక్కడ పోతాము మమ్మల్ని ఎలకొడితే ఎక్కడ పోతాము మరి మాకు చూపియండి ఏదన్నా అసలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఇదంతా జరుగుతుంది అంటారా మీరేమంటారు గవర్నమెంట్ ని వీళ్ళు వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకరిస్తున్నారు వ్యతిరేక ఆఫీసర్లు సార్లు ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ గురించి వాళ్ళు చెడు చెప్తున్నారు మాకు సీఎం తెలుసు సీఎం ఫోన్ సీఎం సీఎంకి ఫోన్ అంటున్నాడు రా మల్లారెడ్డి సీఎం తెలుసు నేను డైరెక్ట్ సీఎంకే చేస్తా మీరు వాళ్ళ తమ్ముళ్ళకి చేస్తారేమో రే తిరుపతి రెడ్డి సీఎంకి తెలిసి విషయం అంటారా సీఎంకి తెలుసు అంటున్నాడు ఆయన ఆయన అంటున్నాడు మరి కుమార్ అంటే వాళ్ళు ఎందుకు బతున్నారు మేము ఇంటి పక్కకు పక్కకుండలో మేము బతుకుద్దా సీఎం గారు ఇంటి పక్కకు ఉన్నాలో మేము బతుకోద్దు పరాయి ఊర్ నుంచి వచ్చి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు బతారా సరే వాళ్ళు బతకని మేము బతుకుతాము మరి మాకు ఇక్కడికి తీస్తా ఫుట్పాత్ మీద ఫుట్ ఫుట్పాత్ మీద వాళ్ళు బతరు మేము లోపలికి ప్లేస్ లో బతుకుతున్నాం కదా ఎవరిని ఇబ్బంది పెడతలేము ట్రాఫిక్ ఇబ్బంది లేదు మళ్ళీ ట్రాఫిక్ వచ్చి తీసిరు అంటే ఇంతకు ముందర మీ గుడిసెలో వన్ మంత్ బ్యాక్ తీసేటప్పుడు మీకు ఏం చెప్పారు ఏం చెప్పి ఏం చేశారు సెకండ్ కూడా టైం ఇవ్వలేదు మొత్తం వాళ్ళకి ఒకసారు మేము చైర్మన్ మేడం దగ్గర పోయినాము టీఎస్ఎస్ చైర్మన్ దగ్గర మేడం దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుసా ఒక కనీసం వాళ్ళు తప్పు చేసిర్రు ఓ పది రోజులైనా వాళ్ళు టైం ఇచ్చేది ఉండే పది రోజుల తర్వాత వాళ్ళు తీసేది ఉండే మీ ఆస్తి నష్టం చేసేది లేకుండే మేము రూపాయి రూపాయి ఒక యాభై మంది గుడి రూపాయి రూపాయి చేసి నలభై లక్షల రూపాయలు పెట్టినాము లోపల అగో సిమెంట్ వేసినాము అగో మట్టి మంచి మట్టి కుక్క పెట్టు కింద తెప్పించినాము తెప్పించి పోసుకున్నాం టెన్ టైర్ టైర్లు తీసుకొచ్చి పోసినాయి రాత్రి బాగా వాళ్ళే సాగు చేసిరు వాళ్ళే జేసీబులు పంపించి డిటాచ్ పంపించి రాళ్ళు ఎత్తారు వాళ్ళే వాళ్ళే జేసీబీలతో మాకు మట్టి సాగు చేసిరు ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని అనుకుంటున్నారు మరి ఈ సమస్యను ఎలా ముందర తీసుకుపోదాం అనుకుంటున్నారు జరగబో మేము కోర్టులో వేసినాము హైకోర్టు మాకేం ఏం చెప్పిందంటే జడ్జి గారు గవర్నర్ లే జడ్జి గారు మా తండ్రి లాంటి జడ్జి మాకు